ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి పెడతాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే దీనివల్ల ఏం చేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్నిది చేశారు. 5 ఏళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్పంచులకి స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు. కడాన వాళ్ళకి అధికారాలు లేవు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇచ్చాను, స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం, వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు గోను సంచులు కూడా ఇవ్వలేడు కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు. సొంత బ్రాండ్లతో మద్యంలో మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఇప్పుడు అవునా కాదా? ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది, ఈరోజు నాసిరకం మద్యం. ఒక బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో బాటిల్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు. ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు. ఇది ఎక్కడ అన్యాయం? పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటు అడగనని చెప్పాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేశాను, 99% చేశారని మాట్లాడతాడు. ఇంకో పక్క 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. చట్టమే లేని దిశ, చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణిస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. అసలు చట్టమే లేదు. అలాంటి దిశ చట్టం అడ్డం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా, మీకేమైనా 1 రూపాయి ఇచ్చాడా? ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నేనే ఆ రోజు యానాదుల కోసరం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను. కనీసం 1 రూపాయి ఇచ్చాడా అని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క అందుకే ప్రజలు నిర్ణయించారు, నీ ఫ్యాన్కు 3 ముక్కలున్నాయి, 3 రెక్కలున్నాయి, తొందరలోనే 3 రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు. గెట్ రెడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా. నీ ఫ్యాన్ బాదుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు, నీ హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు, నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను. నీ చేతిలో పెట్టి నీ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు. తాడేపల్లి ప్యాలెస్లో తీరిగ్గా కూర్చొని బాధపడేరు, తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే
నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇలాంటి దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ వల్ల లాభం లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే జిల్లాలో నేను చూశాను, ఇప్పుడే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది, శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ హయాంలో అక్క చెరువుపాడులో గురుకుల పాఠశాలలు నిర్మించారు, 90% పూర్తయింది, 10% పూర్తి చేయమని కోరాడు, ఎన్నిసార్లు తిరిగినా కాలేదు. కొండాయిపాలెం గేట్ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్, బీసీ భవన్ నిర్మాణం చేపడితే ఆ పనులు పూర్తి కాలేదు అడిగాడు, అది కూడా పూర్తి కాలేదు. ఇక్కడే అమన్చర్లో 500 ఎకరాలు భూమి ఉంది, పరిశ్రమలు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అతి లేదు గతి లేదు. ఆయన అడిగాడని కోపంతో ఆయన ఫోన్ ట్యాప్ చేయడం మొదలుపెట్టారు, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వేధింపులు మొదలుపెట్టాడు. అందుకే నువ్వు చేసింది తప్పని చెప్పడానికి శ్రీధర్ రెడ్డి ఎదురు తిరిగాడు, పోరాడాడు, అదే సైకో పైన తిరుగుబాటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.